నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు వియాల్. ఈ నెల 26న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. అంతేకాకుండా ఇది వరకు మనం సంపాదించుకున్నటువంటి అనేక హక్కుల్ని కాలరాయటానికి పూనుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది. రైల్వేస్ని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది, ఎలక్ట్రిసిటీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది, బొగ్గుగనుల్ని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దానికి తోడు మనం అనేక రకాలుగా కష్టపడి సంపాదించుకున్నటువంటి హక్కులను కూడా హరించేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉదాహరణకి రోజుకి 8 గంటలే కాదు 12 గంటలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నొక్కి చెప్తూ ఉంది. ఎక్కువ గంటలు పనిచేస్తే ఓటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్తుంది. కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని దేశంలో ఉన్నటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాయి. దాంట్లో భాగంగానే సింగరేణి కార్మికులు కూడా సమ్మె చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఒక్కరోజు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి సింగరేణి కార్మిక సోదరులు కూడా రేపు 26వ తేదీన సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేసి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనేటువంటి సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి కార్మిక సోదరులు కోరుతా ఉంది. ఈ నెల 26న తలపెట్టిన ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ సిఐటియు ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. ఏఐటీయూసీ సిఐటియు ఐఎన్టీయు నాయకులు అక్బర్ అలీ, కాంపల్లి సమ్మయ్య, సాంబారు వెంకటస్వామి బుధవారం మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికులు, కర్షకులు, పేద వర్గాల చట్టాలను అణచివేత ధోరణికి పూనుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించడంపై తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోగా కార్పొరేట్ వ్యక్తులకు ప్రభుత్వ రంగాన్ని అప్పగించడం ఏమిటని వారు ప్రశ్నించారు. రేపు జరగబోయే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొని వారి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి అన్ని రంగాల కార్మిక వర్గానికి ఇవాళ అన్యాయం చేసే విధంగా, కార్మిక వర్గాన్ని బానిసలను కట్టు బానిసలను చేసే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఈ ప్రైవేటీకరణ పేరుతోని కాంట్రాక్టీకరణ పెంపొందించి ఎక్కడ మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలికే, మోడీ ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టే బడా పెట్టుబడిదారులకు తెలియజేస్తూ కార్మికులందరూ కూడా మరి అందరు కూడా ఈ సమ్మె చేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బిఎంఎస్ వస్తుంది, ఇది రాజకీయ సమ్మె, ఈ రాజకీయ జోక్యం ఉంది కాబట్టి ఈ సమ్మెలో మేము పాల్గొన్నాం అంటున్నాం. మరి ఆనాడు గతంలో జూన్లో 2-3 రోజులు జరిగిన సమ్మెలో ఎందుకు పాల్గొన్నారు? ఇదే డిమాండ్ల మీద జరిగిన సమ్మెను ఎందుకు పాల్గొన్నారు? ఇవాళ రాజకీయ సమస్య ఎందుకు వచ్చింది? ఏదైతే ఆనాడు బీజేపీ ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా సమ్మె జరగబోతుంది, ఈ సమ్మెలో ప్రభుత్వ రంగాలలో పనిచేసేటువంటి కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా సింగరేణి కార్మికులు కూడా ఎక్కువ శాతంలో రేపు డ్యూటీకి రాకుండా ఈ సమ్మెను విజయవంతం చేయవలసిందిగా జేఏసీ తరఫున, సింగరేణి కావాల్సిన ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సోదరులారా, రేపు జరగబోయే సమ్మె సీఎంపీఎఫ్ను ఈపీఎఫ్లో కలపొద్దని, 8 గంటల పన్నెండు గంటలు ఇవ్వొద్దని,
ఏదైతే చట్టాలను కుదిస్తూ నాలుగు కోళ్లుగా మారుస్తున్నారో ఆ పద్ధతి. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్మికులు, కర్షకులు, పేద వర్గాలను అణిచివేసే చట్టాలను తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా, కనీస వేతనాలు లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న హక్కులను ఊడగొడుతూ ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో 4 కోడ్స్గా మారుస్తామని చెప్పేసి సిఎంపిఎఫ్లో ఉన్న లక్షల కోట్ల ధనాన్ని పెట్టుబడిదారులకు ఒప్పజెప్పడానికి సిఎంపిఎఫ్ను ఈపిఎఫ్లో కలుపుతామని చెప్పేసి ఈ రకమైన చట్టాలే కాకుండా సంస్కరణ పరంగా సేఫ్టీ సంక్షేమానికి సంబంధించిన హక్కులు లేకుండా చేస్తూ మరి నవరత్న కంపెనీలన్నింటినీ ప్రైవేట్ చేస్తూ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. బ్యాంకింగ్, ఎల్ఐసీలు అన్నీ వెళ్ళిపోయినాయి. మరి ఈ రకంగా బిఎస్ఎన్ఎల్ కూడా పోవడం జరిగింది. ప్రభుత్వ సంస్థ అనేది లేకుండా చేయడం జరిగింది. జిన్నారం మండలంలోని సర్వే నెంబర్ 1లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కును వ్యతిరేకిస్తూ బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. సర్వే నెంబర్ 1లో ఇండస్ట్రియల్ పార్క్ వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పచ్చని పంట పొలాలు ఏ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 121 ఎకరాల్లో 120 మంది రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి వారి జీవన ఉపాధి కోల్పోతారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతు సంఘాలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆనంద్ భాస్కర్, శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్, రాజశేఖర్, దుర్గయ్య వెంకటరెడ్డి, బొంతపల్లి సత్తయ్య, యువజన సంఘం తాలూకా కన్వీనర్ టెంటు శ్రీనివాస్, యువజన సంఘాల రాష్ట్ర నాయకులు చెన్నంశెట్టి ఉదయ్, జన్నారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని రైతులందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము రైతు సంఘాల ద్వారా ఈ యొక్క జిన్నారం సర్వే నెంబర్ 1 రైతు బాధితుల ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపడడం జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క ఎక్కడైతే సర్వే నెంబర్ 1లో భూమిలో అందుకోసమే మేము రైతు దీని యొక్క సర్వే నెంబర్ 1లో భూములను పారిశ్రామిక పార్క్ ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా దీన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఈ యొక్క బాధిత తరఫున అండగా ఉంటూ అందరం కూడా భూములను ఇండస్ట్రీ పార్క్ కేటాయించినందుకు నిరసనగా ఈరోజు జిన్నారం సర్వే నెంబర్ 1 బాధితులు వీళ్ళ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం అనికి ఆర్డీఓ గారి గిట్ట మేము వినవించడం జరిగింది. ఈ భూములు మా జిన్నారం భూములు తీసుకోవద్దని చెప్పి నిరసన కూడా తెలియజేసినాం. ఈరోజు నిరసన దీక్షల కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం అందరు రైతుల కోరిక మేరకు ఈ భూములు తీసుకోవద్దని చెప్పి మేము కూడా నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ముఖ్య కూడళ్ల మీదుగా ఐబీ భవన్ వరకు జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ లాల్ కుమార్ మాట్లాడుతూ రైతే రాజు అని చెప్పుకుంటూ అధికారంలోకి వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. రైతుల పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఉంటే దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జరిగే సమ్మెలో రైతు కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో రైతే రాజు అంటూ గడ్డలెక్కిన ప్రభుత్వాలు ఈరోజు రైతులను తుంగలో తొక్కి రైతులను పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు వ్యతిరేక 3 ఆర్డినెన్స్ బిల్లులను తీసుకొచ్చి రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అంతేకాదు విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి రైతులకు మళ్ళొక్కసారి మోసం చేయడానికి చూస్తూ ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు అన్ని రంగాల్లో అన్నిటికీ చట్టాలు ఉన్నా కానీ రైతు పండించిన పంటకు రైతు పండించిన గిట్టుబాటు ధరకు గ్యారంటీ చట్టాన్ని వెంటనే తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రేపు ఇప్పటికే 11 నుంచి 22 వరకు అన్ని గ్రామాలలో రైతు 2500 రూపాయలు ఇవ్వాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి. రైతులు పండించిన ప్రతి పంటను, రైతు తీసుకొచ్చిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టిన వల్ల ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 250 రైతు సంఘాలు కలిసి ఉద్యమాన్ని చేపడుతున్నారు.
ఖచ్చితంగా రైతులను అతుకోకపోతే ఖచ్చితంగా రైతులు నిలదీస్తారు, నిలవేస్తారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు రైతాంగం ఏకదాటిగా ఉద్యమాలను కొనసాగించి ముందుకుంటారని కోరుతా ఉన్నాం. ఎలక్షన్ లో ఇచ్చిన హామీల ప్రకారంగా రైతులను రెట్టింపు ఆదాయం చేసేటువంటి ప్రభుత్వం సంవత్సరానికి రైతుకు 6,000 ఇస్తూ, నెలకు 500 ఇస్తూ, ఒక రోజుకు 17 రూపాయలు ఇస్తే రైతులు ఏ రీతి రెట్టింపు అవుతారో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు రైతాంగానికి ఉన్నటువంటి చట్టాలను కూడా తూలనాడి వారు రైతు వ్యతిరేక చట్టాలను తెస్తూ ఈరోజు రైతాంగాన్ని నట్టడం ఉంచడానికి మరొక కుట్ర పన్నుతూ ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయమని, కాంట్రాక్ట్ వ్యవసాయమని ఉన్న రైతాంగాన్ని ఇలా నట్టడం ఉంచుతూ ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజు కూడా కనికరించని, పరామర్శించని పాలకులు ఈరోజు రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ చట్టాలు తెచ్చి ఈనాడు రైతాంగాన్ని, ప్రజలను, అంతిమంగా సమాజాన్ని కూడా ఈరోజు ఒక బజార్ ఎక్కించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. రేపటి గ్రామీణ బంధును కూడా దేశవ్యాప్తంగా చేపట్టబోతా ఉన్నాం. ఇది అదే విధంగా తెలంగాణలో మన జిల్లాలో కూడా రైతాంగం అంతా కూడా ఏకదాటిపై ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఐక్యమై చేసేటువంటి ఉద్యమాలు కలిసి వచ్చి జయప్రదం చేసి ప్రభుత్వాల పాలకుల మెడలు వంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిన్నారం మండలంలోని పలు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి బుచ్చన్న, పిఏసిఎస్ చైర్మన్ శ్రీలం రమేష్ ప్రారంభించారు. జిన్నారం మండలంలోని పలు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి బుచ్చన్న, పిఏసిఎస్ చైర్మన్ శ్రీలం రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయాలని, దళారులను నమ్మి మోసపోవద్దని వారు అన్నారు. రైతులు కొనుగోలు చేసిన వారి ధాన్యానికి 48 గంటలలో వారికి అకౌంట్లో నగదు జమ అవుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ సరోజన రవీందర్రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ సునీత, డైరెక్టర్లు సాధు పాషా, రజాక్, హరీష్ గౌడ్, దేవయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన వడ్ల కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్లో ఈరోజు సొసైటీ తరఫున ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క రైతులు వినియోగించుకుని దళారులకు అమ్మకుండా మన మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చి ఏదైతే మా దగ్గర జోకిన 24 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు బుచ్చన్న ఆధ్వర్యంలో మన సొసైటీ చైర్మన్ జిల్లా రమేష్ గారు, అలాగే ఎంపీపీ మాదాడి సరోజ రవీందర్రావు, ఎంపీటీసీ మధుసూదన్ రావు, అలాగే ఉన్న డైరెక్టర్లందరి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. కుమ్రంభీం అసఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని శ్రీ సిద్ధి హనుమాన్ టోంకిని మహాపాదయాత్రకు కాకజ్ నగర్ ఆయా ప్రాంతాల నుండి భక్తులు దేవాలయం వరకు తరలి వెళ్లారు. కుమ్రంభీం అసఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం శ్రీ సిద్ధి హనుమాన్ టోంకిని మహాపాదయాత్రకు కాగజ్ నగర్, సిర్పూర్ ఆయా ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయం వరకు తరలివెళ్లారు. శ్రీ సిద్ధి హనుమాన్ 19వ మహాపాదయాత్ర సందర్భంగా ఆలయంలోని అర్చకులు హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం హనుమాన్ భక్తులకు బజరంగ్ దళ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద కార్యక్రమం దేవాలయం ఎదురుగా నిర్వహించారు. నస్పూర్ సివిల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఘనంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ ఉద్యోగులపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, సివిల్ డీజీఎం శ్రీనివాసరావు, అధికారులు నాగేశ్వరరావు, శివరావు, రామకృష్ణ, సత్యనారాయణ, శ్రీధర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. శివరావు గారికి, అలాగే వారి శిష్య బృందమందరికీ అమ్మవారి కటాక్ష వీక్షణాలు మనందరి మీద వారితో పాటు ఉంటాయంటూ ఈ కార్యక్రమానికి చేసిన మన ఏరియా టీజీపీకేఎస్ ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్రెడ్డి గారికి, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలంటే ఆయనకు చాలా అమితమైన ఆసక్తి. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా మన వెన్నంటి ఉంటూ చక్కటి సహాయ సహకారం అందిస్తున్న వారికి సందర్భంగా హర్షధ్వానాలు తెలపాలని కోరుతూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన తోటి సివిల్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అలాగే నాణ్యత విభాగ ఈ ప్రాంతీయ నిష్ణాతులు శ్రీ నాగేశ్వరరావు గారికి,
ఈ కార్యక్రమానికి చేసిన ఈ యొక్క వార్డు కౌన్సిలర్ శ్రీమతి పద్మ గారికి. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో జంట నాగుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం నిర్వహించారు. జయదేవ్పూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో రంగనాయక గుట్ట వద్ద వెలిసిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం సుమారు 500 సంవత్సరాల పురాతనమైనదని, దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి గ్రామంలోని పాండుగంటి రాజు, చిలుమల నాగయ్య, బరిగె నరసింహులు, మధు, ఉప్పలాచారి కొంతమంది దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మాణం గావించి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి సంవత్సరం వివిధ రకాల మరమ్మతులు ఆలయం వద్ద ఏర్పాటు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో జంట నాగుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, శివపూజ నిర్వహించి, హోమం నిర్వహించి తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ బృందం సభ్యులు మాట్లాడుతూ పూర్వకాలంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరిగేదని, ఈ ఆలయం వద్ద ఉన్న గుండం చాలా ప్రత్యేకమైనదని, ఎంత కరువు కాలం వచ్చినప్పటికీ గుండంలో నీళ్లు ఇంకిపోలేవని అన్నారు. ఈ గుండం ప్రత్యేకత, గ్రామంలో ఎవరికైనా చర్మ వ్యాధులు సోకితే ఆ గుండంలో స్నానం చేసినట్లయితే చర్మ వ్యాధులు మటమాయమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు, ఆలయం బృంద సభ్యులు, జంట నాగుల విగ్రహదాత, భావన ఋషి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరశైవ బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ సహాయేన యథాశక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రాణ ప్రతిష్ట మహోత్సవ పూజాం. మంచిర్యాల జిల్లా మందమరిలో త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయ నిర్మాణ కమిటీ సతీష్ భవాని ఆధ్వర్యంలో త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనకి శ్రీ ధోణిస్వామి కామాఖ్య శక్తిపీఠం, శ్రీ కిషన్ మహారాజ్ ఉపాసకుల కార్యక్రమంలోచే శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం జరిగినది. అనంతరం మాట్లాడుతూ మందమరిలో మహంకాళి అమ్మవారే దేవాలయాన్ని నిర్మించుకుంటుందని అన్నారు. ఈ 2 ఎకరాలలో ఈ దేవాలయం అండర్ గ్రౌండ్ భూమిలో ఉంటుందని అన్నారు. అలాగే మరోపక్క అనాథ ఆశ్రయం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో గత 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. డిఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం భూ వివాదం మంత్రుల నెపంతోనే ఆత్రం లచ్చును, అతని సమీప బంధువు అయిన ఆత్రం సుంగుపుర్క మాణిక్యరావు ఈ నెల 22న హత్య చేశారని కుమ్రంభీం డిఎస్పీ పేర్కొన్నారు. బుధవారం తిర్యాని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్రం సుంగు తండ్రి అయిన ఆత్రం అర్జు గత నెల 30న అనారోగ్యంతో మృతి చెందగా లచ్చు మంత్రాలు చేయడంతోనే తన తండ్రి చనిపోయాడని లచ్చుపై కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆత్రం లచ్చుకు బంధువైన పుర్క మాణిక్యరావుకు వీరిద్దరికి మధ్య భూ తగాదాలు రావడంతో మాణిక్యరావు కూడా లచ్చుపై కక్ష పెంచుకున్నాడు. దీంతో తుంగూరు మాణిక్యరావులు ఇద్దరు కలిసి లచ్చును హతమార్చాలని పథకం పన్నారు. నిందితులపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రెబ్బన సీఐ సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాబాజీ, పోలీసులు తదితరులు ఉన్నారు. 22/11/2020 రాత్రి పూట తాటిమాదరాకు సంబంధించిన ఆత్రం లచ్చు అనేటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మర్డర్ చేశారు. అంతకుముందు ఈ తాటిమాదరాలో ఆత్రం అర్జు అనేటువంటి వ్యక్తి ఈ సింగు వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. సింహ నారాయణ చంపాడని, తర్వాత భూమి విషయంలో తగాదాలు ఉన్నాయని వీళ్ళిద్దరు కూడబలుకొని అతన్ని 22 రాత్రి అతను పొలం దగ్గర నిద్రిస్తున్నప్పుడు, పొక్కు కూడా శివారులో ఉన్నటువంటి పొలం దగ్గర నిద్రిస్తున్నప్పుడు అతిదారుణంగా బండలు ముఖం మీద వేయడం వలన, నరకడం వలన ఆ వ్యక్తి చనిపోయారు. ఈ విధంగా వీళ్ళు ఈరోజు సీఏ గారు వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ గ్రామంలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఎవరు సార్? వీళ్ళిద్దరు వీళ్ళిద్దరితో వచ్చేసేసి తాటిమాదర భీమ్జిగూడ గ్రామ పంచాయతీ. ఈ ఇద్దరు బావమరుదులు ఆద్రం సింగు, తర్వాత పుర్కమాణిక్యరావు.
ఈ బుర్ఖ మాణికరావు వాళ్ళ కుటుంబానికును చనిపోయిన వ్యక్తికి భూమి తగాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఆతరం సింగ్ వాళ్ళ ఫాదర్ అర్జున్ చనిపోయిన కారణంగా మంత్రాల నిపుణులతోనే చంపేశాడని వాళ్ళ మనసులో భావించి వీళ్ళిద్దరు గూడగలుపుకొని ఆ మర్డర్ చేయడం జరిగింది. కుమ్రంభీం అజఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని మాలి సంఘం భవన్లో మాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వసంతరావు ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. కుమ్రంభీం అజఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని మాలి సంఘం భవన్లో మాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వసంతరావు ఆధ్వర్యంలో నూతన కౌటాల మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నీకోడే గంగారం, ఉపాధ్యక్షులుగా సెండ నామ్దేవ్, మోర్లరాము ప్రధాన కార్యదర్శిగా ఆడే బాపురావు, కార్యదర్శి గుర్ల గంగారం, కోశాధికారిగా సెండె ముక్తేశ్వర సభ్యులు భీమరావు, శంకర్, రాజయ్య తదితరులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ శ్రీనివాస్ సర్పంచ్ పాల్గొన్నారు. ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి మన మండల అధ్యక్షులు నికోడే గంగారాం గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులు చెండే నామ్దేవ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు మోర్లే రాము గారు, ప్రధాన కార్యదర్శి ఆదే బాబురావు గారు, కార్యదర్శి మురళే గంగారాం గారు, కోశాధికారి చెండే ముక్తేశ్వర్, ప్రచార కార్య ఈ యొక్క 28 తారీఖు నాడు తప్పకుండా జెండా ఆవిర్తారించి మరి అందరు కూడా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మరి అలాగే ఈరోజు కౌటాల మండలంలో ఎన్నికైనప్పటికీ కూడా ఈ గతంలో కూడా మేమే ఉంటుంది, ఇప్పుడు కూడా సంఘ నాయకులు అందరు కూడా ఈ పదవిని కట్టబెట్టడం జరిగింది. మరి దీనికి అనుగుణంగా నేను అన్ని రకాలు సంఘపరంగా కష్టపడి మరి జ్యోతిబాపులే అరుగుజాడలలో మాతో సాయశక్తులు అయినంత వరకు అన్ని కూడా సహకరిస్తాము. మాతో పాటు మా నాయకులు కూడా అందరు సహకరించి మనం ఏదైతే ఇంతకు ముందు ఘనంగా కౌటాల మండలంలో చేసినామో అలాగే అంతగా ఘనంగా ప్రతి ఇంటి నుండి ప్రతి వాళ్ళు వచ్చి కూడా ఈ జయంతి వర్ధంతి కార్యక్రమానికి అందరు అటెండ్ అయ్యి ఘనంగా జరుపుకోవాలని మనం చేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు రవాణా, ఎల్ఐసి, రక్షణ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు జాతి సంపదను ధారాదత్తం చేస్తున్న కేంద్ర విధానాలకు నిరసనగా నవంబర్ 26 జరుగు దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలు, బొగ్గు గనుల వేలం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాలు మార్పు, 12 గంటల పని విధానం, సీఎంపీఎఫ్ను ఈపీఎఫ్లో విలీనం చేయడం తదితర వాటికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు నవంబర్ 26 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, శ్రామికులందరూ కూడా పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏఐటీసీగా జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. గతంలో ప్రైవేట్ ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ఇలా జాతీయకరణ చేసుకొని ఈరోజు ఉద్యోగ భద్రత, వేజు బోర్డులు, కార్మిక హక్కులన్నీ కూడా సాధించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా శ్రామిక వర్గంపై కన్నేసి ఈరోజు దేశ సంపదను బడా పెట్టుబడిదారులకు ఇలా టాటా, బిర్లా, అంబానీ లాంటి వాళ్లకు ధారాదత్తం చేయాలని చెప్పేసి ఈరోజు బొగ్గుల బ్లాక్లను ప్రైవేట్ వారికి అమ్మాయి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.